కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. లక్ష్మీ విజయ సంకల్ప యాత్ర అయితే హైదరాబాద్, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించినటువంటి యాత్ర ఇది. ఇది రేపు భువనగిరి నుంచి ప్రారంభమవుతుంది. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు తీసుకొని భువనగిరి నుంచి యాత్ర ప్రారంభిస్తాం. యాత్ర భువనగిరి పార్లమెంటు, సికింద్రాబాద్ పార్లమెంటు, హైదరాబాద్ పార్లమెంటు, మల్కాజిగిరి ఈ నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాల్లో భాగ్యలక్ష్మి విజయ సంకల్ప యాత్ర ఇది పూర్తి చేస్తుంది. నాలుగో యాత్ర కాకతీయ భద్రకాళి విజయ సంకల్ప యాత్ర. యాత్ర భద్రాచలం నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది అక్కడ కొంత సమ్మక్క సారక్క కారణంగా 2 రోజులు ఆలస్యంగా నిర్ణయిస్తాం. డేటు త్వరలోనే చెప్తాం. అది కూడా సుమారు 1,015 కిలోమీటర్లు, 7 రోజులు, 21 అసెంబ్లీలు, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం 3 పార్లమెంట్ నియోజకవర్గాల్లో, అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తాం. అసెంబ్లీ కాకుండా అసెంబ్లీలో ఉన్నటువంటి మండలాలు కూడా యాత్ర వెళ్లే విధంగా కూడా రూపకల్పన చేస్తున్నాం. చివరగా 5వ యాత్ర కృష్ణానది, కృష్ణమ్మ తల్లి ఏదైతే మనం కోరుకుంటామో, కృష్ణమ్మ విజయ సంకల్ప యాత్ర పేరు మీద రేపు మక్తల్ అసెంబ్లీ కృష్ణా విలేజ్ నుంచి కృష్ణానదిలో పూజ చేసిన తర్వాత ఆ యొక్క యాత్ర రేపు కృష్ణా విలేజ్ నుంచి ప్రారంభమై మక్తల్లో మొదటి సమావేశం జరుగుతుంది. ఈ యాత్ర మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్లగొండ 3 పార్లమెంట్లు యాత్ర కవర్ చేస్తుంది. ఇది కూడా 1,440 కిలోమీటర్లు, 21 అసెంబ్లీలు యాత్ర యొక్క కృష్ణమ్మ విజయ సంకల్ప యాత్ర కూడా పూర్తి చేస్తుంది. రేపు కొంతమంది అతిథులు కూడా, రేపు 4 యాత్రలు రేపు ప్రారంభమవుతున్నాయి. ఒక యాత్ర ఇంతకుముందు చెప్పినట్టు భద్రాచలంకి బయలుదేరేది 2 రోజులు ఆలస్యంగా వెళ్తుంది. కానీ ఈ యాత్రలకు సంబంధించి అతిథులు ఫైనల్ అయ్యారు. కొమరం భీమ్ యాత్ర ఏదైతే బాసర టెంపుల్ నిర్మలించి ప్రారంభమవుతుందో, అది అస్సాం ముఖ్యమంత్రి శ్రీ హేమంత బిశ్వా శర్మ గారు వారు ప్రారంభిస్తారు. వారు రేపు ఉదయం చేరుకొని యాత్రకు వారు ప్రారంభిస్తారు. అదేవిధంగా రాజరాజేశ్వర విజయ సంకల్ప యాత్రకు రేపు వికారాబాద్ జిల్లా తాండూరు ఏదైతే చెవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గం ఉండొస్తుందో అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. దీనికి బిఎల్ వర్మ మినిస్టర్ డోనర్ అండ్ కోఆపరేషన్ వారు రేపు వికారాబాద్ జిల్లా అయినటువంటి తాండూరు నుంచి అది ప్రారంభిస్తారు. 3వది భాగ్యలక్ష్మి విజయ సంకల్ప యాత్ర యాదాద్రి టెంపుల్ నుంచి ప్రారంభమవుతుంది. అది భువనగిరిలో మొదటి మీటింగ్ జరుగుతుంది. దానికి గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ రేపు యాత్రను వారు ప్రారంభిస్తారు. 4వది కృష్ణానది, కృష్ణా విలేజ్ ఏదైతే ఉన్నదో మక్తల్ దగ్గర నారాయణపేట జిల్లాకు వస్తుంది. మహబూబ్ నగర్ పార్లమెంట్ అవుతుంది. మహబూబ్ నగర్ పార్లమెంటు, నారాయణపేట జిల్లా, మక్తల్ అసెంబ్లీ, కృష్ణా విలేజ్, కృష్ణా రివర్, అక్కడ కృష్ణమ్మ తల్లి విగ్రహం ఉంది అక్కడనే ఆ విలేజ్లో.
తెలంగాణ పూర్యాత్రలో భారతీయ జనతా పార్టీ తరఫుననే అక్కడ కృష్ణమ్మ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. మేము అప్పుడు అదే విగ్రహానికి పూజ చేసి రేపు ఆ కృష్ణా విలేజ్ నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. దీనికి కేంద్ర ప్రభుత్వ అనిమల్ హస్బెండరీ, ఫిషరీస్ అండ్ డైరీ మంత్రి అయినటువంటి పురుషోత్తమ రూపాల గారు రేపు ఉదయము ఆ యాత్ర ప్రారంభిస్తారో ఆ యొక్క కృష్ణా గ్రామం నుంచి, కృష్ణా నది తీరం నుంచి. యాత్రలు కూడా సభలే కాకుండా అనేక రకాల ఈవెంట్స్ రైతులకు సంబంధించి, వ్యూవర్స్ కమ్యూనిటీ, చేతివృత్తులకు సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించి, పొదుపు సంఘాలకు సంబంధించినటువంటి అడిషనల్ ఈవెంట్స్ కూడా వాళ్ళు గ్రామాల మధ్యలో అక్కడక్కడ ఉదయం నుంచి సాయంకాలం వరకు మీటింగ్సు, ఎక్కువ రోడ్ షోసు, యాత్ర పూర్తిగా రోడ్ షోల మీదనే ఎక్కువగా ఉంటుంది. పెద్ద బహిరంగ సభలు కూడా ఎక్కడ పెట్టకూడదని నిర్ణయం తీసుకున్నాం. ఎక్కడైనా వీలైతే లోకల్ వాళ్ళు ప్లాన్ చేసుకుంటే అటెండ్ చేస్తాం తప్ప మెజార్టీ రోడ్ షోస్ మీదనే ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. టోటల్గా ఈ యొక్క అన్ని కార్యక్రమాలు కూడా మరి పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాం. టోటల్గా అన్ని యాత్రలు కలిపితే 5,500 కిలోమీటర్ల ఈ 5 యాత్రలు కలిపి 5,500 కిలోమీటర్స్ పొడుగున ఈ 5 యాత్రలు ఉంటాయి. 17 పార్లమెంటు నియోజకవర్గాలు పర్యటిస్తాం. టోటల్గా 800 ఈవెంట్స్ ఇంకా పెరుగుతాయి కదా తప్పవు, 800 ఈవెంట్స్ ఉంటాయి టోటల్గా అన్నీ కలిపి. 119 అసెంబ్లీలు తిరగాలనేటువంటి ప్రయత్నం ఇప్పటికైతే 114 కవర్ అవుతూ ఉన్నాయి. 106 సమావేశాలు ఉంటాయి పబ్లిక్ ఈవెంట్స్, 102 రోడ్ షోస్ ఉంటాయి, 180 రిసెప్షన్స్ ఉంటాయి. దీంతకుముందు చెప్పినట్టు ఈవెంట్స్ 79 ఈవెంట్స్ ఉంటాయి. ఆ రకంగా దారిలో అనేక ఇతర ప్రజలు ఎవరైనా కలిసినా వాళ్ళ వివరాలు కనుక్కోవడము, నరేంద్ర మోడీ గారి పట్ల వారి అభిప్రాయం ఎట్లా ఉంది, నరేంద్ర మోడీ గారిని ఎందుకు మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రిగా కోరుకుంటున్నారు, ఈ విషయాలన్నింటిని కూడా ప్రజలను అడిగేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఎవ్రీడే యాత్ర 2 లేక 3 అసెంబ్లీలు కవర్ చేసే విధంగా యాత్రలకు రూపకల్పన చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమము 2 మార్చి లోపల పూర్తి చేస్తాం. ఆ రకంగానే మా యొక్క కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది. ముఖ్యంగా యాత్రలో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, అనేక రకాల విధానపరమైనటువంటి తీసుకున్న నిర్ణయాలు కానీ, అమలు జరుగుతున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు కానీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశ గౌరవం ఇనుమడింప చేసినటువంటి ప్రయత్నాలు కానీ, ఇవన్నీ కూడా వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఆ దిశలోనే, ఎందుకంటే ఇది పూర్తి స్థాయిలో జాతీయ స్థాయి ఎన్నికలు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎన్నికలు, ఈ దేశానికి ఎవరు ప్రధానమంత్రిగా ఉండాలో నిర్ణయించేటువంటి ఎన్నికలు, ఏ పార్టీ అయితే దేశానికి మేలు జరుగుతుందో, ఏ నాయకుడైతే ప్రధానిగా అయితే దేశ ప్రజలు మేలు జరుగుతుందో, దానికి సంబంధించినటువంటి ఎన్నికలు కాబట్టి మా ప్రచారం అంతా కూడా దానిపైన ప్రధానమైనటువంటి దృష్టిని కేంద్రీకరిస్తాం. అదే స్థాయిలో రాష్ట్రంలో ఈ యొక్క 2 పార్టీల వైఫల్యాలు, టీఆర్ఎస్ ఏ రకంగా 10 సంవత్సరాలు మోసం చేసింది, ఏ రకంగా దోపిడీ చేసింది, ఏ రకంగా కుటుంబ పాలన తెలంగాణ ప్రజల మీద రుద్దింది, ఏ రకంగా నియంతృత్వపు అహంకారపూరితమైనటువంటి పరిపాలన తెలంగాణలో అందించింది మరొకసారి జ్ఞాపకం చేస్తాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గత 75 సంవత్సరాలుగా ఈ దేశంలో
అవినీతి కుంభకోణాలకు కీలకంగా పాల్పడింది. ప్రజాధనాన్ని కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా దోపిడీ చేసింది. ఈ విషయాల పట్ల కూడా చాలా స్పష్టంగా ప్రజల ముందు పెట్టబోతాం. ఈ రెండు పార్టీలు కూడా కుటుంబ పార్టీలే, ఈ రెండు పార్టీలు కూడా అవినీతి పార్టీలే, ఈ రెండు పార్టీలు కూడా ప్రజలను మోసం చేసినటువంటి పార్టీలే. కాబట్టి ఈరోజు 9.5 సంవత్సరాల పాలనలో ఒక చిన్న రూపాయి అవినీతి లేకుండా ఒక నీతివంతమైనటువంటి, ఒక అవినీతి రహితమైనటువంటి, ఒక నిజాయితీతో కూడినటువంటి పరిపాలన నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలకు అందించారు. ఒక ధర్మమైనటువంటి పాలన అందించారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి దేశ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో దేశ ప్రజలు ఏదైతే నరేంద్ర మోడీ గారిని 3వ సారి ప్రధానమంత్రిగా కావాలని, బీజేపీ 3వ సారి అధికారంలో రావాలని ఏదైతే ఆకాంక్షిస్తున్నారో వాటిన్నింటిని కూడా మా తరఫున కూడా పునరుద్ఘాటించేటువంటి ప్రయత్నం మేము ప్రజల ముందు చేస్తాం. ప్రజల మద్దతు కూడగట్టడమే, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజల మద్దతు కూడగట్టడం కోసమే ఈ యొక్క బీజేపీ విజయ సంకల్ప యాత్ర చేపట్టడం జరిగింది. కాబట్టి ఆ దిశలోనే మా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకు వెళ్తా ఉన్నాం. ఎందుకంటే నోటిఫికేషను పత్ర ప్రచార ప్రసార సాధనాల్లో వస్తున్నటువంటి వార్తలను బట్టి మార్చి 1వ వారంలో ఎప్పుడైనా నోటిఫికేషన్ వస్తుందనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో, నోటిఫికేషన్ అంటే షెడ్యూల్ రాకముందే మా యొక్క యాత్రను పూర్తి చేయాలనే ఆలోచనతోటే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. గత 9.5 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సాధించినటువంటి విజయాలను ప్రధానంగా ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. ఎవరైతే లబ్ధి పొందుతున్నారో రైతులు కానీ, ఈరోజు మీకు అందరు తెలుసు ఎరువుల మీద ప్రతి రైతు ప్రతి ఎకరము కూడా మరి సంవత్సరానికి సుమారు 20,000 వరకు లబ్ధి పొందుతున్నాడు. అదే కాకుండా ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి కానీ, లేకపోతే ఇతర కేంద్ర ప్రభుత్వ పథకాలు కానీ, వీటన్నిటిని కూడా మరొకసారి ఆ యొక్క ప్రజల మధ్యలో వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం. అన్నిటికంటే ముఖ్యంగా శాంతి భద్రత ఏ రకంగా ఉన్నాయి, ఉగ్రవాదం ఏ రకంగా అరికట్టబడింది, పాకిస్తాన్ వేసే కార్యక్రమాలు ఏ రకంగా ఈరోజు అదుపులో ఉన్నాయి, వీటన్నిటిని కూడా వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం. మీకు అందరికీ తెలుసు ఈరోజు 543 పార్లమెంట్ స్థానాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ లక్ష్యంగా పెట్టుకున్నది 370 సీట్లు సాధించాలి అనేటువంటి లక్ష్యంగా పెట్టుకొని భారతీయ జనతా పార్టీ ఈరోజు మా యొక్క ప్రచార కార్యక్రమాన్ని దేశమంతా మేము ప్రారంభిస్తా ఉన్నాం. ఎన్డీఏ భాగస్వామ్యులకు కలిపి 400 సీట్లు మరి విజయం సాధించాలి అనేటువంటి ఆలోచనతో కూడా ఈరోజు ముందు పెట్టుకొని వెళ్తా ఉన్నాం. మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈరోజు ఎవరు ప్రధానమంత్రి అవుతారో ఎన్నికలు కావు, వాస్తవంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఎన్నికలు కావు. భారతీయ జనతా పార్టీకి ఎన్ని మెజార్టీ సీట్లు పెరుగుతాయి అనేటువంటి దాని మీదనే ఈ యొక్క ఎన్నికలు జరగనున్నాయి. కాబట్టి దేశంలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఏదైతే కూటమిలు కట్టారో, కూటమిలు టెంట్లు వేసుకున్నారో, టెంట్లు కూలిపోతూ ఉన్నాయని కూడా, కూటమి బద్దలవుతూ ఉన్నది. కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశ ప్రజలందరూ కూడా ఏకమై ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని తిరుగు కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో మరి ఏ విపక్ష కూటమిల పైన ప్రజలకు విశ్వాసం లేదు కాబట్టి ఒకరొకరు ఆ కూటమి నుంచి బయటకు వస్తున్నటువంటి విషయము మరి మనకు కనిపిస్తూ ఉన్నటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఉన్నాను. దీనికి సంబంధించి మా పార్టీ రాష్ట్ర నాయకులు అన్ని యాత్రల్లో ఉంటాం మేము. నేను ఒక 2 రోజులు ఒక యాత్రలో, 2 రోజులు ఒక యాత్రలో ఇట్లా మా నాయకులందరూ, ఈట రాజేందర్ కానీ, మా ఎమ్మెల్యేలు కానీ, బండి సంజయ్ గారు కానీ, డికే అరుణ గారు కానీ, డాక్టర్ లక్ష్మణ్ గారు కానీ, సుధాకర్ రెడ్డి గారు కానీ, లేకపోతే మిగతా జితేంద్ర అందరూ నాయకులందరూ కూడా అన్ని యాత్రల్లో తిరుగుతూ ఉంటాం.
కాబట్టి యాత్ర భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో జరుగుతుంది. కమలంపు జెండా కింద జరుగుతున్నటువంటి యాత్ర, ఆ దిశలోనే యాత్రను అన్ని రకాలుగా ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి దీన్ని విజయవంతం చేయాల్సిందిగా, నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి అండగా నిలబడాల్సిందిగా, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాల్సిందిగా నేను తెలంగాణ ప్రజలను మీ ద్వారా కోరుతా ఉన్నాను. ఎందుకంటే దేశం ఈరోజు అన్ని రంగాలలో మరి దూసుకెళ్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి తెలంగాణలో రేపు ఏర్పడేటువంటి ప్రభుత్వంలో కూడా, గతంలో కూడా 4 సీట్లు తెలంగాణ ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఆశీర్వదించి తెలంగాణ నుంచి 4 సీట్లు గెలిపించారు. మరి అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు మారాయి. మోడీ గారి నాయకత్వం మరింతగా పటిష్టపడింది, దేశం మరింతగా ప్రపంచంలో మంచి స్థాయికి రావడం జరిగింది. ఆ తర్వాత కూడా అనేక రకాల కొత్త సంక్షేమ కార్యక్రమాలు కూడా 2019కి ఇప్పటికి చూస్తే అనేక కొత్త సంక్షేమ పథకాలు కూడా ఉచిత బియ్యం నుంచి మొదలు పెడితే అనేక కొత్త పథకాలు కూడా ప్రారంభించడం జరిగింది, అనేక విజయాలు కూడా సాధించడం జరిగింది. భారతీయులకు ఆకాంక్షలకు అనుగుణంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అనేక నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. అది ఆర్టికల్ 370 కావచ్చు, 3BTC కావచ్చు, లేక అయోధ్యలో రామమందిర నిర్మాణం కావచ్చు, లేకపోతే 5 కేజీల బియ్యం కావచ్చు, లేకపోతే అనేక రకాలుగా మరి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈరోజు దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 5వ స్థానంలో ఉంది. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఈరోజు భారతదేశము ప్రపంచ దేశాల ముందు చాలా ఎత్తుకొని తిరుగుతూ ఉంది, 5వ స్థానంలో నిలబడి. కాబట్టి ఈ యొక్క 2019కి ఇప్పుడు చూసినట్లయితే మరి ప్రజల్లో మరింత మద్దతు ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఉన్నది. కాబట్టి ఎన్నికల్లో తెలంగాణ నుంచి కూడా అన్ని సీట్లలో గెలవాలనేటువంటి లక్ష్యంతో పోటీ చేస్తూ ఉన్నాం. ఆ దిశలోనే రాష్ట్ర పార్టీ అనేక సార్లు చర్చించుకుంటున్నాం. జాతీయ స్థాయిలో కూడా మరి వాళ్ళు అడిగినప్పుడు కూడా ఇదే విషయం చెప్పడం జరిగింది. జాతీయ పార్టీ కూడా పూర్తి విశ్వాసం తెలంగాణలో మెజార్టీ సీట్లు భారతీయ జనతా పార్టీ సాధిస్తుందనేటువంటి విశ్వాసం జాతీయ పార్టీ ఇప్పటికీ అనేక సార్లు వ్యక్తం చేయడం జరిగింది. అందుకే రేపు 5 యాత్రలు కూడా జాతీయ స్థాయి నాయకులు వస్తూ ఉన్నారు. ఇంకా మధ్యలో ఇతర అనేక మంది ఇతర నేతలు కూడా పాల్గొంటారు. వాళ్ళకు ఎందుకంటే దేశవ్యాప్తంగా 543 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి ఎవరెవరు అందుబాటులో ఉంటే వాళ్ళందరినీ కూడా ఈ యొక్క యాత్రలో మధ్యలో వాళ్ళు కూడా భాగస్వాములై యాత్రలో పాల్గొంటారు. ఈ దిశలోనే కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్తున్నాం. మీకు అందరికీ తెలిసి ఈరోజే ఉదయం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర మా రథాలకు పూజ చేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని రథాలన్నింటినీ కూడా ఈరోజు సాయంకాలము ఆయా క్షేత్రాలకు వెళ్ళేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కొంత తలకాయ మెడ మీద తలకాయ నెలలు మాట్లాడుతుంటారు, కాబట్టి దేని చేస్తుందని ఎవడైనా మెడ మీద తలకాయ ఉన్నాడు, మా పార్టీ రాజకీయ పరిస్థితి చూసిన తర్వాత టీఆర్ఎస్ తోటి కలుస్తామని ఎవడైనా అనుకుంటే, ఎవడైనా ప్రచారం చేస్తే మూర్ఖులు వాళ్ళు, మూర్ఖత్వంతో చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ పనికిరాని మాటకు పెద్ద స్పందించాల్సిన అవసరం లేదు. నేను తెలంగాణ ప్రజలను కూడా కోరుతా ఉన్నాను, గౌరవ మీడియా మిత్రులకు కూడా కోరుతా ఉన్నాను, మీడియా హౌసులకు కూడా కోరుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో స్వతంత్రంగా పోటీ చేస్తుంది, 17 సీట్లకు పోటీ చేస్తాము, మెజార్టీ సీట్లు గెలుస్తాము. మునిగిపోయే నావను పట్టుకోము, ఇప్పుడు కూడా మునిగిపోయే నావకు మేము సహకారం అందించే ప్రసక్తి లేదు. మేము స్వతంత్రంగా ముందుకెళ్తాము. మేము ఏ రోజు కూడా, ఈరోజు కాదు, ఏ రోజు కూడా టీఆర్ఎస్తో కలవలే. మేము 1 సీటు వచ్చినప్పుడు కూడా కలవలేదు, ఇప్పుడు ఎందుకు కలుస్తాం ఎమ్మెల్యేగా? ఏముంది ఇప్పుడు టీఆర్ఎస్ దగ్గర కలవడానికి? టీఆర్ఎస్ పార్టీ అవసరం తెలంగాణకు ఉందా? టీఆర్ఎస్ పార్టీ అవసరం పార్లమెంటుకు ఉందా? టీఆర్ఎస్ పార్టీ ఒక ఎక్కువరైతే ఎమ్మెల్యేలు ఎంపీలు గెలవాల్సిన అవసరం ఈరోజు ఢిల్లీకి ఉందా? కాబట్టి కుట్రపూరితంగా గత శాసనసభ ఎన్నికల్లో కూడా ఇదే రకమైనటువంటి ప్రచారం చేశారు.
మళ్ళీ ఇప్పుడు ఇదే రకమైనటువంటి ప్రచారం చేస్తా ఉన్నారు. ఏ మూర్ఖులు చేసినప్పటికీ కూడా, ఏ దుర్మార్గులు చేస్తున్నప్పటికీ కూడా ఇది భారతీయ జనతా పార్టీ మేము ఖాతరు చేయడం లేదు. అలా ప్రచారాన్ని మనం చేస్తున్నాం. నేను తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను, ఎవ్వరు కూడా ఈ దుష్ప్రచారాన్ని నమ్మొద్దు, దుష్ప్రచారం గురించి చర్చించొద్దు. ఈ దుష్ప్రచారం అంతా కూడా గత శాసనసభ ఎన్నికల్లో ఏ రకంగానైతే భారతీయ జనతా పార్టీ పైన తప్పుడు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేశారో ఇప్పుడు మళ్ళీ అదే తీసుకొస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ధైర్యం కలిగినటువంటి పార్టీ, దమ్మున్న పార్టీ, దమ్మున్న నాయకుడు. ఏదైనా ఉంటే చెప్తాం, ధైర్యంగా చెప్తాం. కానీ ఈ రకంగా తెర వెనుక నాటకాలు కాంగ్రెస్ టీఆర్ఎస్ లాగా మేము చేయం. కాంగ్రెస్ టీఆర్ఎస్ తెర వెనుక నాటకాలు చేసేటువంటి పార్టీ. తెర ముందు చేశారు వాళ్ళు, తెర వెనుక చేస్తున్నారు. గతంలో కూడా కాంగ్రెస్ టీఆర్ఎస్ తెర ముందు చేశారు, ఎన్నికల్లో పుత్తులు పెట్టుకున్నారు, కేంద్రంలో రాష్ట్రంలో అధికారాన్ని పంచుకున్నారు, అనేక ఎన్నికల్లో కలిసి పనిచేశారు, మొన్నకు మొన్న రాష్ట్రపతి ఎలక్షన్స్లో కూడా కలిసి పనిచేశారు. ఇటీవల జరిగినటువంటి రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది. కాబట్టి ఇంత నగ్న సత్యాలు కళ్ళ ముందుంటే లేని విషయాన్ని తీసుకొచ్చి ఈరోజు దుష్ప్రచారం చేయడం అవుతున్నదో, ఇంతకంటే దుర్మార్గము ఇంకొకటి ఉండదు. నేను ఈరోజు చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలకు మనవి చేస్తా ఉన్నాను, ఈ కుట్రపూరితమైనటువంటి దుర్మార్గపు రాజకీయాలను కానీ ఈ ప్రచారాన్ని కానీ ఎవరు నమ్మకూడదు. ఎవడైనా అంటే లాచి చంపకాయ కొట్టాల్సిందే కోరుతా ఉన్నాను. ఎవడైనా మేము అలయన్స్ పెట్టుకుంటున్నాము బీజేపీ తరఫు ఎవడని అంటే ప్రజలను కోరుతా ఉన్నాను, లాచి చంపకాయ కొట్టాల్సిందే కోరుతా ఉన్నాను. కుడి ఎడమ ఒక చంపకాయ కాదు, కుడి ఎడమ రెండు దిక్కులు కొట్టాల్సిందే కూడా కొడతా ఉన్నాను. ఎవడని అంటే, ఏ మూర్ఖుడు అని అంటే, ఏ దుర్మార్గుడు అని అంటే. ఎందుకున్నావు, తప్పకుండా ఉంటాయి. నిరంతరమైనటువంటి ప్రక్రియ. మేము ఇప్పుడే నిర్ణయం చేయడానికి మా పార్టీ మొన్న కూడా మా పార్టీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ జగత్ ప్రకాష్ నడ్డా గారు చెప్పారు, ప్రతి పోలింగ్ బూత్లో కనీసం 25 మంది కొత్త వాళ్ళను కూడా చేర్చుకునేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పారు. కాబట్టి గ్రామ స్థాయిలో, పోలింగ్ బూత్ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా చాలామంది చేరికలు ఉంటాయి. మా యొక్క యాత్రలో కూడా మేము యొక్క అయితే ఇప్పుడు యాత్ర వెళ్తూ ఉన్నాము, ఈ యాత్రలో కూడా అనేకమైనటువంటి నాయకులు, వివిధ వర్గాల వాళ్ళు, కుల సంఘాల వాళ్ళు, యువత అంబేద్కర్ యువజన సంఘాలు, వివిధ మరి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు చాలామంది భారతీయ జనతా పార్టీలో యాత్రలో చేరుతారు, చేరాలని కూడా ఆహ్వానం పలుకుతా ఉన్నాను. గ్రామ స్థాయిలో కూడా మార్పు రావాలి, ఒక నిర్మాణాత్మకమైనటువంటి రాజకీయ వ్యవస్థ తెలంగాణలో నిర్మాణం కావాలి. ఈ రకమైనటువంటి దుర్మార్గపు రాజకీయాల నుంచి తొక్కు ఒకడు ఇంకాయన దొక్కుతాడు ఇంకో ఆయన దొక్కుతున్నాడు, తొక్కుకుంటున్నటువంటి రాజకీయాల నుంచి ఒక నిర్మాణాత్మకమైన రాజకీయ వ్యవస్థ తెలంగాణలో రావాలి. కాబట్టి దయచేసి నేను తెలంగాణలో యువతను కోరుతా ఉన్నాను, రైతులను, మహిళలను కోరుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ యాత్ర సందర్భంగా స్వచ్ఛందంగా ముందుకు రండి. భారతీయ జనతా పార్టీని చేరి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఆశీర్వదించాల్సిందిగా, బలపరచాల్సిందిగా, మద్దతు ఇవ్వాల్సిందిగా కూడా కోరుకుంటున్నాను. తెలంగాణకు మాత్రమే అధ్యక్షుడు నేను. 2019లో కూడా మాకు ఆదిలాబాద్లో బలం లేకుండే, అనేక స్థానాల్లో డిపాజిట్ రాలేదు మాకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే అభ్యర్థులకు డిపాజిట్ రాలేదు. కానీ 4 నెలల లోపల ఈవెన్ సికింద్రాబాద్ కూడా నా దగ్గర, నేను నా దగ్గర కొంతొచ్చి చాలా దగ్గర బలం లేకున్నా కూడా ప్రజలు అనుకుంటే
ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కోరుకుంటే ఏ ఉత్తర తెలంగాణ, ఏ దక్షిణ తెలంగాణ, ఏ కాశ్మీరు, ఏ కన్యాకుమారి ఏది చూడరు. దేశమంతా కూడా ఈరోజు మోడీ గారి వెనుక ఉంది. కాబట్టి తప్పకుండా ఒక ఉప్పెనలాగా దేశ ప్రజల ఆశీస్సులు నరేంద్ర మోడీ గారికి ఇవ్వబోతా ఉన్నారు. తెలంగాణలో కూడా వాళ్ళ మాటలు, భారతీయ జనతా పార్టీ బలం ఉంది, నరేంద్ర మోడీ గారు మళ్ళీ రావాలని కాంగ్రెస్ కోరుకుంటుంది అనుకుంటున్నాను. కాంగ్రెస్ అట్లే అంటది, దాన్ని ఎందుకు అడుగుతా వీడను? కాంగ్రెస్ న్యాచురల్ అంటారు, వాళ్ళు మునిగిపోయే పార్టీ పోతున్నది, ఒకటి పోతున్నది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, రాహుల్ గాంధీ 2019లో 3 నెలలు అయ్యాడు ఓడిపోయిన తర్వాత. ఇప్పుడు వచ్చే మే ఎండింగ్లోనో జూన్లోనో 6 నెలలు పోతాడు, అక్కడ విదేశాలకు పోతాడు, రాడు మళ్ళీ. ఆయన రికార్డ్ చెప్తున్నది, అప్పుడు 3 నెలలు అయ్యాడు ఓడిపోయిన తర్వాత 2019లో. ఇవి ఎన్నికల తర్వాత, పార్లమెంట్ ఎన్నికల తర్వాత 6 నెలలు పోతాడు, అక్కడికే పోతాడు తెలియదు. కాబట్టి కాంగ్రెస్ మాట మనకెందుకు చెప్తాను? నరేంద్ర మోడీ గారు బాగా చేస్తున్నారు, ఫుల్ మెజార్టీ వస్తుంది, ఎందుకు అనుకుంటారు? అనుకోరాను, అలా అనుకోవాల్సిన అవసరం కూడా మాకు లేదు. ఇప్పటికీ అంటున్నారు చాలామంది, చేరుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ చేరాడు మొన్న, అంతకుముందు అనేక రాష్ట్రాల్లో చేరారు. కేరళలో అంటోనీ కొడుకు చేరాడు, మూపనార్ కొడుకు తమిళనాడులో చేరాడు. యూత్ అంతా కూడా ఈరోజు బీజేపీ వైపు చూస్తుంది. మూపనార్ కొడుకు కాంగ్రెస్ ప్రముఖ నాయకుడు, ఆయన కొడుకు చేరాడు. కేరళలో డిఫెన్స్ మినిస్టర్ కొడుకు చేరాడు. సింధియా గారు చేరారు. అనేక ప్రాంతాల్లో మహారాష్ట్రలో ఏ రకంగా చేరారో మీరు చూస్తూనే ఉన్నారు. చీఫ్ మినిస్టర్ చాలా మంచి పేరుండే ఆయన, ఆయన కూడా చేరాడు బీజేపీలో. ఇంకా అక్కడక్కడ వార్తలు వస్తాయని ఉన్నాయి. పార్లమెంట్ బోర్డు మీటింగ్ కావాలి, ఇంకా కాలేదు. నిన్ననే అయింది, ఒక్క మీటింగ్ కూడా కాలేదు. అందుకే ఫస్ట్ నిన్న మా కాన్ఫరెన్స్ అయింది. ఎప్పుడైనా రావచ్చు. ఫస్ట్ పార్లమెంట్ బోర్డు మీటింగ్ ఎప్పుడైతే అప్పుడు కొంత తెలంగాణ కూడా అంత భాగస్వామ్యం ఉంటుంది కొంత. ఎవరు ఎవరిది? ఎక్కడ స్కామ్ అయింది? ఎక్కడ అవును ఏమైంది అంటున్నా? ఇప్పుడు లిక్కర్ స్కామ్లో మళ్ళీ ఒకసారి మనవి చేస్తున్నాను, మీరు రిపోర్టర్స్, విశ్లేషకులు మీరు పరిశీలన చేస్తారు, పరిశోధన చేస్తారు. 125 మంది 126 మందినో పిలిచారు, అందులో అందరూ అరెస్ట్ కాలే. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, దర్యాప్తు చేసిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయరు. కాబట్టి ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ని కూడా 6వ సారి నోటీస్ పంపారు. కాబట్టి ఇంకా ఆయన నోటీస్ పంపించిన తర్వాత అరెస్ట్ అవుతారా? అది కాదు కదా. కాబట్టి మీరు అంటున్నది ఏదైతే కేసు ఉందో సుప్రీంకోర్టులో ఉంది, అది సుప్రీంకోర్టు క్లియర్. ఇప్పుడు నెక్స్ట్ మంత్, ఇవి నెక్స్ట్ వీక్ ఇచ్చినట్టుంది అది, నెక్స్ట్ వీక్ కానీ వాళ్ళు చేసుకుంటారు. మాకు సంబంధం ఉండదు, డే టు డే మాకు సంబంధం లేదు. ఆ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మేము చూడము, మేము రాజకీయాలు చూస్తాము తెలంగాణలో. మా గవర్నమెంట్ కూడా ఏజెన్సీ డే టు సంబంధం లేదు. కాబట్టి అది మాకు తెలిసినంత వరకు అనేక దర్యాప్తులు జరుగుతారు. ఒక కేసు ఉంటే కొన్ని 100ల మందిని దర్యాప్తు చేస్తారు ఏజెన్సీలు, చేసిన వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు అనుకుంటారు. ఇప్పుడు ఎందుకు చెప్పాను నేను? ఇప్పుడే చెప్పాను, ఫస్ట్ పార్లమెంట్ బోర్డు మీటింగ్లో తెలంగాణ పేర్లు ఉండే విధంగా ప్రయత్నం చేస్తాం. చాలా తొందర ప్రయత్నం మీ అందరు, మీరు ఆ రకంగా వెల్ విషయాలుగా అడిగినందుకు సంతోషం. లేకపోతే పూర్తి చేద్దాం. మీరు కూడా అందరు కూడా జన సందేశ్ చదవండి, మీ సెల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని జన సందేశ్ పత్రిక ఎప్పటికప్పుడు చదవండి. మా పార్టీ విషయాలన్నీ మీకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. నేను చెప్తాను ఒక్క నిమిషం దయచేసి. చెప్పమ్మా, డీటెయిల్ చెప్పమ్మా.